మాలతి మాధవం పూర్వం పద్మావతి నగరంలో దేవరాత్రుడు భూరివసువు అనే బాల్యమిత్రులుండేవారు వారు కలిసి చదువుకుంటూ ఉండి మనం పెద్దవాళ్లమయ్యాక మనలో ఒకరికి కొడుకు ఇంకొకరికి కూతురు పుడితే వారికి పెళ్లి చేసి కులమవుదాం అని అనుకున్నారు తర్వాత దేవరాతుడు విదర్భరాజు వద్ద మంత్రి అయ్యాడు భూరివసువు పద్మావతి నగర రాజు వద్ద మంత్రి అయ్యాడు వారు అనుకున్నట్టే దేవరాతుడికి మాధవుడనే కొడుకు భూరివసువుకు మాలతి అనే కూతురు కలిగారు తాను తన మిత్రుడు చిన్నతనంలో అనుకున్న మాట దేవరాతుడు మనవలేదు అయినా మాలతి మాధవులను బలాత్కరించి పెళ్లి చేసే కన్నా వారిద్దరినీ ఒక చోట చేర్చి వారు పరస్పరం చూసుకొని ప్రేమించుకొని పెళ్లాడే అవకాశం కలిగించటం మంచిదని ఆయనకు తోచింది అందుచేత ఆయన తన కొడుకైన మాధవుణ్ణి తర్కవిద్య అభ్యసించే మిష మీద పద్మావతి నగరానికి పంపాడు మాధవుడి వెంట అతని చెలికాడైన మకరందుడు సేవకుడైన కలహంసకుడు వెళ్ళారు మాధవుడు పద్మావతి నగరం వచ్చాక తరచూ మంత్రిగారి ఇంటి ముందుగానే వస్తూ పోతూ ఉండటం చేత మంత్రిగారి మేడ మీద అతనికి మాలతి కనిపించింది ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ బీజాలు పడ్డాయి మాలతికి మదయంతిక అనే స్నేహితురాలున్నది మదయంతిక అన్న నందుడనేవాడు రాజుగారికి ఆప్తమిత్రుడు మదయంతికను చూసినది మొదలు మాధవుడి మిత్రుడైన మకరందుడి మనస్సులో ప్రేమ అంకురించింది పద్మావతి నగరంలో కామందకి అనే యోగిని ఉన్నది మాలతీ మాధవుల తండ్రులు చిన్నతనంలో మౌదామని ఆమె ఎదుటనే ప్రతిజ్ఞ చేసుకున్నారు అదీ కాక కామందకి మాలతికి ఒక రక్షకురాలుగా ఉంటూ వచ్చింది ఈ కారణాలన్నీ బట్టి ఆమె మాలతీ మాధవుల మధ్య ప్రేమను పెంపొందించి వారు పెళ్లాడేలాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నది అయితే ఆమె ఉద్దేశానికి అనుకోని విఘాతం జరిగింది రాజుగారి ఆప్తమిత్రుడైన నందనుడికి మాలతిని పెళ్ళ ఆడాలనే దురాశ పుట్టింది ఆయన ఆ సంగతి చల్లగా రాజుగారితో నివేదించుకున్నాడు రాజుగారు తన మంత్రితో నీ కుమార్తె మాలతిని నందనుడికిచ్చి పెళ్లి చేయి అని అన్నాడు నందనుడు వయస్సు మల్లినవాడే కాక కురూపి కూడా కనుక భూరివసువుకు అతన్ని అల్లుడుగా చేసుకోవటము సుతరాము ఇష్టం లేదు అయినా రాజుగారికి ఎదురాడటం తగదు గనక ప్రభువుల కన్యలకు ప్రభువుల ఇష్టప్రకారం జరగక ఏం చేస్తుంది అని భూరివసువు అన్నాడు ఈ సంగతి యోగిని కామందికి తెలిసింది ఎలాగైనా మాలతి మాధవుల మధ్య ప్రేమ పెంపొందించేటందుకు తగిన ఉపాయాలు చూడమని ఆమె తన శిష్యురాలైన బుద్ధిరక్షితతో చెప్పింది ఈ లోపుగా మాలతి తాను ప్రేమించిన మాధవుడి రూపాన్ని చిత్రించింది మాలతికి లవంగిక అనే చెలికత్తె ఉన్నది ఈమె ఈ చిత్తరువును మాధవుడికి చేర్చే ఉద్దేశంతో కామందకి వద్ద ఉండే ఒక పరిచారికకిచ్చింది మాధవుడి సేవకుడు కలహంసుడు ఈ పరిచారికను ప్రేమిస్తున్నాడు ఇలా ఉండగా ఒకనాడు మన్మథోత్సవం జరిగింది మాధవుడు మకరందోద్యానానికి వచ్చి ఒక పొగడ చెట్టు కింద కూర్చొని అక్కడ రాలిన పూలు ఏరి మాలగా గుచ్చాగాడు అంతకు ముందే చెలికత్తలతో సహా కామదేవాలయానికి వెళ్ళిన మాలతి తిరిగి వస్తూ ఆ ప్రాంతం చేరింది ఆమెను చూస్తూ మాధవుడు కలవరపడి తాను గుచ్చుతున్న పూలను వంకరటింకరగా గుచ్చి ఎలాగో పూర్తి చేసి తన మెడలో వేసుకున్నాడు ఇంతలో మాలతి కోసం ఏనుగు వచ్చి ఆమెను ఎక్కించుకుపోయింది మాలతి చెలికత్తె అయిన లవంగిక మటుకు అక్కడే ఉండి పూలు కోసేదానిలాగా అభినయిస్తూ మాధవుణ్ణి పలకరించి అయ్యా మీ మెడలో ఉండే పోగడదండ ఎంతో చక్కగా ఉంది మా మాలతికి ఇలాంటి దండలంటే ఎంతో ఇష్టం అని అన్నది మాధవుడు ఆ పొగడదండను తీసి లవంగికకు ఇచ్చేశాడు లవంగిక వెళ్ళిపోయాక మకరంధుడు మాధవుణ్ణి వెతుక్కుంటూ ఆ ఉద్యానవనానికే వచ్చాడు మాధవుడు తన ప్రేమ గొడవ అంతా తన స్నేహితుడితో చెప్పుకొని తనను మాలతి ప్రేమిస్తున్నదో లేదో అని మదనపడుతూ ఉండగా అతని సేవకుడు కలహంసుడు ఒక చిత్తరువు తెచ్చిచ్చాడు అది మాలతి చిత్రించిన మాధవుడి బొమ్మ ఈ బొమ్మ చూసుకున్నాక మాలతి నన్ను ప్రేమించినట్టు మాధవుడికి రూఢీ అయింది తర్వాత అతను మకరందుడి ప్రేరణతో తన బొమ్మ పక్కన మాలతి బొమ్మ చిత్రించాడు దాని కింద అతను ఒక శ్లోకం రాసి తనకు మాలతిని చూస్తే కలిగే ఆనందం మరి దేనివల్ల కలగదని స్పష్టం చేశాడు సరిగ్గా ఈ సమయానికి కలహంసుడి ప్రియురాలు వచ్చి చిత్తరువును పట్టుకుపోయి లవంగికకు చేర్చింది మాధవుడు గుచ్చిన పొగడదండ చిత్తరువు మాలతికి చేరాయి వాటిని చూసి మాలతికి మాధవుడి పైన మరింత ప్రేమ కలిగింది కానీ యోగిని కామందకి వచ్చి మాలతికి వయస్సు మళ్ళిన నందనుడికి పెళ్లి జరగాలని రాజుగారు ఆజ్ఞాపించినట్టు తెలియజేసింది మాలతి విచారసాగరంలో మునిగిపోయింది వివాహం విషయంలో రాజకుమార్తెలు తల్లిదండ్రుల ఆజ్ఞకు కట్టుబడి ఉండనవసరం లేదని తమకిష్టమైన వారిని గాంధర్వ విధిలో వివాహమాడవచ్చునని సలహా చెప్పి కామందకి వెళ్ళిపోయింది మాలతి మాధవులను చోట చేర్చటానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్న యోగిని కామందకి ఒకనాడు మాధవుణ్ణి శివాలయం ఆవరణలో చెట్ల గుబుర్న చాటున ఉంచి ఆలయానికి వచ్చిన మాలతిని ఆ సమీపంలో కూర్చోబెట్టి మాలతికి మాధవుడిపై ప్రేమను గురించి మాట్లాడించింది మాలతి మాటలు విని మాధవుడు ఆనంద పారవస్యంలో ఉండగా దూరం నుంచి కేకలు వినిపించాయి మాలతి స్నేహితురాలు నందనుడి చెల్లెలు అయిన మదయంతికకు ఒక పులిపిల్ల వల్ల ప్రమాదం తటస్థించింది మాధవుడు తానున్న మాట నుంచి బయటికి వచ్చి పులి ఉన్న దిక్కుగా పరిగెత్తాడు కానీ దైవవసాన అటుగా వస్తున్న మకరందుడు పులితో కలయబడి పోరాడి దాన్ని కాస్త చంపేసి తాను కూడా మూర్చపోయాడు అతని గాయాలు నెత్తురు చూసి మాధవుడు కూడా మూర్చపోయాడు మదయంతిక తన ప్రాణాలు కాపాడిన మకరందుడి కోసం కంగారు పడింది కానీ యోగిని తన కమండలంలోని జలం ముఖాన చల్లగానే అతను తేరుకున్నాడు మాలతి తన నుదురు నిమిరేసరికి మాధవుడు కూడా కళ్ళు తెరిచాడు ఇంతలో మదయంతిక కోసం ఒక సేవకుడు వచ్చి అమ్మ మీ అన్నగారికి మాలతికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయట మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని సేవకుడు చెప్పాడు తన స్నేహితురాలైన మాలతి తనకు వదిన కాబోతున్నదని మదయంతిక ఎంతో సంతోషించింది మాధవుడు మాత్రం పూర్తిగా కుంగిపోయాడు యోగిని అతనికి ధైర్యం చెప్పి మాలతిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది కానీ మాధవుడు ధైర్యం చెందలేదు ఎలాగో మాలతి నాకు దక్కదు నా జన్మ వృధా ఇక నేను శ్మశాన లో పిశాచాలకు నరమాంసం అమ్ముకుంటూ తిరగవలసిన వాణ్ణే అని మాధవుడు అనుకున్నాడు కాని అతను నిజంగానే శ్మశానంలో తిరగసాగాడు ఆ శ్మశానాన్ని ఆనుకొని కరాళ ఆలయం ఆలయమున్నది ఆ ఆలయంలో అఘోర అఘోరఘంటకుడనే కాపాలికుడు కపాలకుండల అనే తన శిష్యురాలితో చేరి ఉపాసన చేస్తున్నాడు వాడు శక్తికి ఒక అంధగతే అయిన కన్యను ఇవ్వదలిచి తన శిష్యురాల్ని పంపాడు ఆమె తన మంత్రశక్తి చేత మాలతినే తెచ్చింది ఆ సమయంలో మాలతి మేడలో ఒంటరిగా పడుకొని నిద్రపోతున్నది అఘోర ఘంటుడు మాలతిని చిహ్నాలతో అలంకరించి దేవికి పూజ ప్రారంభించాడు తనకు చావు సమీపించిందని గ్రహించి మాలతి తన తల్లిని యోగిని కామందకిని తన చెలికత్తె లవంగికను ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్చింది శ్మశానంలోనే తిరుగుతున్న మాధవుడు ఆలయం వైపు నుంచి మాలతి గొంతు వినిపించ కి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ సమయాన అఘోరగంటుడు కత్తెత్తి మాలతిని నరకబోతున్నాడు ఆమె మాధవుణ్ణి చూసి రక్షించు రక్షించు అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నది మాధవుడు అఘోరగంటుడి చేతికత్తి లాగేసి వాణ్ణి కాస్తా చంపేశాడు అంతలోనే మాలతిని వెతుక్కుంటూ కొందరు మనుషులు వచ్చారు వారి వెంట మాలతి క్షేమంగా ఇల్లు చేరింది కపాలకుండల మటుకు తన గురువును చంపిన మాధవుడిపైన పగ తీర్చుకుంటానని శపథం చేసి తన మాయచేత తప్పించుకుపోయింది అక్కడ రాజుగారి ఇంట నందనుండి పెళ్లి కొడుకును చేశారు వారు సపరివారంగా పెళ్లి ఇంటికి రాబోతున్నారు ఇంతలో యోగిని మాలతి తల్లితో అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసే ముందు గ్రామదేవతకు మొక్కించి తెస్తాను అని అన్నది ఆమె అంతకుముందే మాధవుణ్ణి మకరందుణ్ణి గ్రామదేవత ఆలయానికి పంపి గర్భగుడిలో దాగి ఉండమన్నది మాలతీ లవంగిక యోగిని వెంట ఆలయానికి వచ్చారు మాలతిని పెళ్లి కూతుర్ని చేయటానికి రాజుగారు పంపిన వస్త్రాభరణాలు కూడా ఆలయం వద్దకే చేరాయి యోగిని ఆలయంలో మాలతిని మాధవుడికి కన్యాదానం చేసి మీరిద్దరూ చెట్ల చాటున పడి మా విహారానికి చెందిన ఉద్యానవనానికి వెళ్ళండి అక్కడ మీ పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి మకరందుడు మదయంతిక కూడా అక్కడికి వస్తారు అని యోగిని చెప్పి పంపేసింది తర్వాత ఆమె మకరందుడికి రాజు పంపిన వస్త్రాభరణాలతో పెళ్లి కూతురు వేషం వేసి అతన్ని లవంగికను వెంటబెట్టుకొని గారి గారింటికి వెళ్ళింది మాలతి వేషంలో ఉన్న మకరందుడికి నందనుడికి పెళ్లి జరిగిపోయింది మోసం బయటపడకుండా యోగిని ఎంతో శ్రద్ధ తీసుకున్నది నందనుడు పెళ్ళి కాగానే పెళ్లి కూతురుతో సహా తన ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేశాడు ఆ రాత్రి నందనుడు పడక గదిలో పెళ్ళికూతురుతో సరసం చెయ్యబోయేసరికి మాలతి వేషం ధరించిన మకరందుడు ఒక్క తోపు తోసేశాడు వెంటనే నందనుడు ఆశ్చర్యపడి ఛీ ఇది చిన్నతనం నుంచి చాలా దుష్టురాలు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందరూ నిద్రపోతున్నారు ఆ సమయంలో యోగిని శిష్యురాలైన బుద్ధిరక్షిత మాలతి అయిన లవంగిక మదయంతికను నిద్రలేపి తెచ్చారు తన అన్న పెళ్లి చేసుకున్నది మాలతిని కాదని తన ప్రియుడైన మకరందుణ్ణి అని ఆమె తెలుసుకున్నది తర్వాత వాళ్ళు నలుగురు కలిసి యోగిని ఉండే విహారం పక్కన గల తోటకు బయలుదేరారు కానీ దారిలో రాజభటులు వారికి అడ్డం తగిలి అనుమానం మీద మకరందుణ్ణి పట్టుకుపోయారు బుద్ధిరక్షిత మదయంతిక లవంగిక నిశ్చేష్టులై ఉండగా మాధవుడి సేవకుడు కలహంసుడు అటుగా వచ్చి వారిని మాలతి మాధవులున్న చోటికి తీసుకుపోయాడు ఈ వార్త వింటూనే మాధవుడు తన మిత్రుణ్ణి రక్షించటానికి బయలుదేరాడు అతను వెళ్ళిన కాసేపటికి మాలతి ఒంటరిగా ఉన్న సమయం చూసి కపాలకుండల ఆమెను తీసుకొని శ్రీశైల మార్గాన బయలుదేరింది తన గురువును చంపినందుకు మాధవుడిపై పగ తీర్చుకోవటానికి ఆమె సమయం కోసం వేచి ఉన్నది కదా ఆ సమయం ఇప్పుడు ఆమెకు దొరికింది మదయంతిక మొదలైన వాళ్ళు ఆమె కోసం వెతుక్కొని కంగారుపడ్డారు ఈ లోపల మకరందుడు తనను పట్టుకున్న రాజభటులతో హోరాహోరీ పోరాటం సాగించాడు త్వరలోనే మాధవుడు కూడా అతనికి అండగా యుద్ధం ప్రారంభించాడు నందనుడి వివాహం భగ్నం చేసి మదయంతికను ఎత్తుకుపోయాడని మకరందుడిపై నేరం మోపిన రాజు తన మేడ నుండి తన భటులతో వీరోచితంగా పోరాడే యువకుల యువకులనిద్దరినీ చూసి ముచ్చటపడి వారిని తీసుకురమ్మని భటులను పంపాడు మాధవ మకరందులు రాజుగారికి తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిపి ఆయన చేత గౌరవించబడి తమ ప్రియురాళ్లతో ఈ విషయం చెప్పటానికి విహారపు తోటకు వచ్చారు కానీ అక్కడ మదయంతిక ఉన్నది కానీ మాలతి లేదు మాధవుడు యోగిని వద్దకు వెళ్ళాడు మాలతి అక్కడ కూడా లేదు మాధవుడికి మతి చెడిపోయింది అతను మాలతిని వెతుక్కుంటూ అడవిన పడి కనిపించిన ప్రతి మృగాన్ని మీకు మాలతి కనిపించిందా అని అడగసాగాడు మకరందుడు అతని వెంటనే నీడలాగా ఉన్నాడు కాని అతన్ని ఊరడించలేకపోయాడు తన మిత్రుడి అవస్థ చూడలేక మకరందుడు ఏ కొండపైనుంచైనా దూకి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడు అదృష్టవశాత్తు కపాలకుండలకు సౌదామిని అనే యోగిని ఎదురుపడింది ఈ సౌదామిని కామందకి శిష్యురాలు మహాశక్తి సంపన్నురాలు ఆమె కుండలను ఓడించి మాలతిని కాపాడి శ్రీశైలంలోనే భద్రంగా ఉంచి ఆమె మెడలోని పొగడదండను గుర్తుగా తీసుకొని మాధవుణ్ణి వెతుకుతూ బయలుదేరింది మకరందుడు ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా ఆమె దేవతలాగా అక్కడికి వచ్చి అతనికి మాలతి క్షేమ వార్త చెప్పింది తర్వాత ఆమె మాలతీ మాధవులను ఒక చోట చేర్చింది జరిగిన సంగతులన్నీ తెలిసాక రాజు మాలతీ మాధవుల వివాహానికి సంతోషంతో ఆమోదించాడు అదేవిధంగా ఆయన మదయంతిక మకరందుల వివాహానికి కూడా సమ్మతించాడు చిన్నతనంలో దేవరాతుడు భూరివశువు అనుకున్న ప్రకారంగా వియ్యంకులు కాగలిగారు అటు తర్వాత మాలతి మాధవులు సుఖంగా కాలం గడిపారు